కొంతమంది ఏడు ముఖంతో వస్తారు మందిరానికి, దిగులుతో వస్తారు, జిడ్డు ముఖంతో వస్తారు, కొంతమంది ముచ్చు ముఖంతో వస్తారు. ముచ్చు అంటే తెలుసా మీకు? మీరు ఎప్పుడైనా తాటికాయ చూసారా? తాటికాయ చాలా బాగుంటుంది, చూడండి ఎంత చక్కగా ఉంది. మా వాళ్ళు చూపిస్తున్నారు, తాటికాయ చాలా చక్కగా ఉంటుంది. కానీ తాటికాయ ఎండిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటారు తెలుసా? తాటికాయ అంటారు, తాటి ముచ్చు అంటారు. అదిగో అది ముచ్చు. ముచ్చు అంటే ముడుచుకుంది కాబట్టి దాన్ని ముచ్చు అన్నారు. మరి ముఖాలను కూడా చూసినప్పుడు వీడేమింటారా ముచ్చుముఖం అని చెప్పంటారు. ఎందుకు ముచ్చుముఖం అంటారో తెలుసా మీకు? దేవుడు మనిషిని సృష్టించినప్పుడు చక్కని ముఖాన్ని ఇచ్చాడు. ఎక్కడ కళ్ళుండాలో అక్కడే పెట్టాడు, ఎక్కడ నోరుండాలో అక్కడే పెట్టాడు, ఎక్కడ ముక్కు ఉండాలో అక్కడే పెట్టాడు. మరి ముచ్చుముఖం అంటే ఈ మూడు ఒక చోటకు వచ్చేస్తాయి. కళ్ళు, ముక్కు, నోరు అన్ని దగ్గరకు వచ్చేస్తాయి. ఈ ముఖాలను ఏమంటారంటే ముచ్చుముఖాలు అంటారు. సాధారణంగా ఇవి ఏడు ముఖాలు. హృదయం మంచిది కానప్పుడు, ఈ హృదయంలో మత్సరం ఉన్నప్పుడు, ద్వేషం ఉన్నప్పుడు, పగ ఉన్నప్పుడు, చిరాకు ఉన్నప్పుడు, కోపం ఉన్నప్పుడు, ఎవరి మీద కక్ష ఉన్నప్పుడు, అసూయ ఉన్నప్పుడు ఆ ముఖం సరిగా ఉండదు, ఆ ముఖంలో ఆనందం ఉండదు, అది వికారంగా ఉంటుంది, అది ఉక్రోషంతో ఉంటుంది, ఆగ్రహంతో, కోపంతో ఎర్రగా ఉంటుంది. ఆనాడు షేబాదేశపు రాణి సొలొమోను చుట్టూ ఉన్నటువంటి సేవకులను, ప్రజలను చూసినప్పుడు వారి ముఖములలో సంతోషాన్ని చూసింది. హ్యాపీ ఆర్ దీస్ పీపుల్. వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు, వస్తున్నప్పుడు మనల్ని చూసిన వాళ్ళు ఆ మాట చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అంతేకాదు, సొలొమోను చుట్టూ ఉన్నవారు హ్యాపీగా ఉన్నారు. సొలొమోను చుట్టూ ఉన్నవాళ్ళు సంతోషంగా ఉన్నారు. నువ్వున్నప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండగలుగుతున్నారా? చాలా సందర్భాల్లో మనం ఉద్యోగం చేసే చోట పలానా వ్యక్తి వస్తే చాలు, అందరూ కామ్గా తప్పించుకుని పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకని? ఆయన నోరు సరైంది కాదండి, ఎవరిని తిడతాడో తెలియదు, ఏమంటాడో తెలియదు, ఏదో ఒకటి అనకుండా మాత్రం వెళ్ళడు, ఎవరో ఒకరిని బాధ పెట్టకుండా మాత్రం వెళ్ళడు, ఎవరో ఒకరిని నిందించకుండా మాత్రం వెళ్ళడు. ఆయన నోరు తెరిస్తే చాలు, ఆమె నోరు తెరిస్తే చాలు, ఎవరో ఒకరు బాధపడాల్సిందే. అవునా సహోదరా, సహోదరి? నువ్వు ఒక అధికారిగా, ఒక మేనేజర్గా, ఒక టీమ్ లీడర్గా, ఒక ఆఫీసర్గా, 10 మంది పైన పనిచేయించేవాడిగా ఉన్నట్లయితే నీ చుట్టూ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు సంతోషంగా పనిచేయగలుగుతున్నారా, లేకపోతే భయపడుతూ పనిచేస్తున్నారా? నీ మాట తీరును బట్టి నొచ్చుకుంటున్నారా? నీ ప్రవర్తనను బట్టి లోపల కృంగిపోతున్నారా? నువ్వు అనే మాటలు భరించలేక అల్లాడిపోతున్నారా? ఆఫీసులోనే కాదు, మనం నివసించే చోట, ఎక్కడ నివసిస్తున్నామో అక్కడ, నివసించేటటువంటి ఆ గల్లీలో, నివసించేటటువంటి ఆ అపార్ట్మెంట్లో, నివసించేటటువంటి ఆ ప్రాంతంలో నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషము, సమాధానము ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో నువ్వు ఉన్న చోట సంతోషానికి చోటు ఉండదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఎవరో ఒకరు నొచ్చుకుంటారు, ఎవరో ఒకరు బాధపడతారు, ఎవరో ఒకరు గాయపడతారు, ఎవరో ఒకరిని గాయపరచకుండా, నిందించకుండా, బాధించకుండా, వేధించకుండా, ఒక మాట అనకుండా నువ్వు ఉండలేవు. ఇది నీ నైజం, ఇది నీ పద్ధతి, ఇది నీ జీవిత విధానం. అది ఆత్మీయత కానే కాదు. సుఖము, సంతోషము, సమాధానము ఏమీ కూడా కనిపించినటువంటి స్థలము చెరసాల. ఆ చెరసాలలో బంధించబడిన పౌలు, శీల కీర్తనలు పాడుతున్నారు. కారణం తెలుసా? ఈ సంకెళ్ళు మా చేతులను, మా కాళ్ళను బంధించను కానీ, ఈ జైలు మమ్మలను బంధించగలిగింది కానీ, మా హృదయంలో ఉన్నటువంటి క్రీస్తు పట్ల ఉన్న ప్రేమను కానీ, క్రీస్తు పట్ల ఉన్న సంతోషాన్ని కానీ ఈ చెరసాల బంధించలేదు. కాబట్టి మేము దేవుణ్ణి స్తుతిస్తాము, కీర్తిస్తాము అని చెప్పి చెరసాలను, జైలును వాళ్ళు ఒక మందిరంగా మార్చిపడేశారండి, ఒక ఆలయంగా మార్చేశారండి. అది ఆత్మీయత. ఈరోజు మాటలు వింటున్న సహోదరా, సహోదరి, నిన్ను ఎవరైనా చూసినప్పుడు, నీ కుటుంబాన్ని ఎవరైనా దర్శించినప్పుడు, నువ్వు మందిరానికి వచ్చే విధానాన్ని గమనించినప్పుడు, ఇతనికి ఇంత సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది, ఈమె ఇంత ఆనందంగా సంతోషంగా ఉంటుంది, దీనికి కారణం ఏమిటి? అడిగారా ఎప్పుడైనా?